వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఇంట్లోని వాల్స్ రూయిన్ అవ్వకుండా, పాడవ్వకుండా, అంటే డబల్ టేప్ కానీ, మేకులు కొట్టి కానీ పాడవ్వకుండా బ్యాక్ డ్రాప్స్ ఏదైనా అకేషన్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. సో బ్యాక్ డ్రాప్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్, ఇది ఆర్టిఫిషియల్ లీవ్స్ అన్నమాట. ఒక్కొక్క స్ట్రాండ్ 6 ఫీట్ ఉంటుంది. ఆన్లైన్లో పర్చేస్ చేశాను, చాలా యూస్ఫుల్. నెక్స్ట్ చూడండి, ఆర్టిఫిషియల్ బంతి పూల దండ, ఇది అప్రాక్సిమేట్లీ 5 ఫీట్ ఉంటుంది. నిజంగా బంతి పూలలాగే ఉంటాయి ఫొటోస్లోని, రియల్గా కూడా అలానే ఉంటుంది. అండ్ ఇది ఎల్ఈడి లైట్స్. సో ఎప్పుడు ఈ కలరే తీసుకుంటాను, నేను మల్టీ కలర్ ప్రిఫర్ చేయను. అండ్ సేఫ్టీ పిన్స్, పిన్నీస్లు. సో ఈ ఐటమ్స్తో బ్యాక్ డ్రాప్ అరేంజ్మెంట్ చూసేద్దాం. సో మీ హౌస్లో విండోస్కి ఇలాంటి కర్టెన్ హోల్డర్ ఉంటే మీ బ్యాక్ డ్రాప్ రెడీ అయిపోయినట్టే 70%. సో ఇది స్ట్రాంగ్గా ఉంటేనే మనం పెట్టే ఈ బంతిపూల దండలు కానీ లేదా లైట్స్ కానీ ఇవి నిలబడగలుగుతాయి, లేదంటే వాలిపోతుంది. సో ఈ అరేంజ్మెంట్ అన్నది కంపల్సరీ ఉండాలి మీ దగ్గర. సో ఈ బంతిపూల దండకి ఇలా ఒక హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా అటాచ్మెంట్ ఉంటుంది ఎడ్జస్ట్లో. సో దానిలోకి పిన్నీస్ని పెట్టండి. పెట్టి మీకు నచ్చినట్టుగా ఎక్కడ కావాలంటే అక్కడ కర్టెన్లో పిన్ చేసేయండి ఇలా. సో నా దగ్గర 2 ఉన్నాయి బంతిపూలు. సో అలా పెట్టాను, 3 ఉన్నాయి ఈ లీవ్స్ అన్నవి నా దగ్గర ఆర్టిఫిషియల్ లీవ్స్. సో దీనికి ఈ కొమ్మ మధ్యలోంచి ఇలా పెట్టి సేమ్ కర్టెన్కి లాక్ చేసేయడం. చాలా ఈజీ ఈ బ్యాక్ డ్రాప్ చేసుకోవడం అలాంటి కర్టెన్ హోల్డర్స్ ఉంటాయి. అదిగో చూసారా, అయిపోయింది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఎల్ఈడి లైట్స్ పెడతాను నేను. సో అవే పిన్నీసులు, పిన్నీసులు కూడా ఎక్కువ పట్టవు. చూసారా ఎంత బాగుందో, ఎంత ఈజీగా. ఇది చిన్న విండోకి నేను చేసి చూపించాను, మీరు ఇలాంటివి కొని పెట్టుకుంటే ఎప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు బ్యాక్ డ్రాప్స్ అనేవి. సో ఈ కిటికీకి పక్కనే నాకు స్విచ్ బోర్డు ఉంది కాబట్టి ఎల్ఈడి పెట్టుకోవడం కూడా ఈజీ, ఎల్ఈడి లైట్స్. సో ఎల్ఈడి లైట్స్ కూడా అంతేనండి, అది జారకుండా మీరు పెట్టుకొని అడ్డుగా ఉండేలాగా ఆ ఎల్ఈడి లైట్స్. చూసారా ఆ బల్బ్స్ అడ్డొస్తాయి, ఆ పిన్నీస్లోంచి దూరి జారిపోదు. చక్కగా మీరు టైట్గా కర్టెన్కి పెట్టేసుకోవడమే, ఇదిగో పిన్నీస్ని అడ్జస్ట్ చేసుకోవడమే. యాక్చువల్లీ సెపరేట్ పిన్నీస్ అవసరం లేదు, ఆల్రెడీ మనం లీవ్స్కి బంతిపూల దండలకి ఉన్నాయి, దాంట్లోనే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. మీరు ఒకసారి చేస్తే మీకు అది అలవాటు అయిపోతుంది. సో కొంచెం పెద్ద పిన్నీస్లు అయితే మీకు ఇంకా హోల్డ్ బాగుంటుంది. సో ఇది ప్లగ్ పెట్టిన దగ్గర నుంచి చూడండి కరెక్ట్గా ఈ 5 దండలకి సరిపోయేలాగా, ఇది రఫ్గా 6 మీటర్స్ 7 మీటర్స్ అనమాట ఎల్ఈడి లైట్. సో అదిగోండి పిన్నీస్తో హోల్డ్ చేశాను అక్కడ. సో నెక్స్ట్ అక్కడి నుంచి కంటిన్యూషన్ నెక్స్ట్ బంతిపూల దండకు అనమాట. సో ఆ బంతిపూల దండకున్న పిన్నీస్కే అడ్జస్ట్ చేసేసాను నేను. చాలా ఈజీగా బ్యాక్ డ్రాప్ చేసుకోవచ్చు మీరు, ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్కి అడ్జస్ట్ చేసుకోవడమే. సో ఈ లీఫ్ స్ట్రాండ్కి ఒక పిన్నీస్ ఉంది కదా, దాంట్లోకి మళ్ళీ ఈ ఎల్ఈడి లైట్ స్ట్రిప్ని అడ్జస్ట్ చేస్తాను. సో అలా అన్నీ మీరు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు మీ కిటికీ లెంత్ బట్టి. సో అన్ని బంతిపూలు పెట్టుకున్నా చాలా బాగుంటుంది, మీరు ఎంత ఫిల్ చేస్తే మీ బ్యాక్ డ్రాప్ అంత బాగుంటుంది. చూసారా అసలు వాల్స్ కానీ డబల్ టేప్ యూసేజ్ కానీ ఎక్కడా లేదు. అదిగోండి లైట్స్ ఆన్ చేస్తే అలా ఉంటుంది. సో కర్టెన్ మీరు వేసే కర్టెన్ లైట్ కలర్ అయితే మీరు పెట్టిన అరేంజ్మెంట్ ఇంకా బాగా కనిపిస్తుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు, మీకు ఎక్కువ టైం పట్టదు కూడా, 10 అంటే 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు మీ దగ్గర ఈ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. బాగుంది కదా, చాలా ఈజీ.
బ్యాక్డ్రాప్స్ చేసుకోవడం చాలా ఈజీ. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ దిస్ ఇస్ రాధా. బాయ్.